వెల్కమ్ టు హలో డాక్టర్. దంతాలు పుచ్చిపోవడం, తీసివేయించుకోవడం, లేదా అరిగిపోవడం, లేతే చిగుర్లో వాపు, రక్తం కారడం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి నెగ్లెక్ట్ చేసే కొద్దీ, వయసు పైబడే కొద్దీ, మిగతా దంతాల మీద ఎఫెక్ట్ పడడం, మొత్తం దంతాలు తీసేసే పరిస్థితులు కానీ, ఊడిపోయే పరిస్థితులు కానీ తలెత్తడం, వీటి వల్ల చిన్న వయసులోనే ఏజ్డ్గా కనిపించడం, నమిలి తినలేకపోవడం, వాటి వల్ల అనేక రకాల పర్యవసానాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుందని, దంతాలకు సంబంధించిన సమస్యలకు, చిగుర్లకు సంబంధించిన సమస్యలకు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, క్లిప్స్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి ఆధునికతలు చోటు చేసుకున్నాయి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రత్యేకతలు ఏంటి, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పనా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వీటి గురించి మనం డిస్కస్ చేస్తుంటే ఇంకా వేరే ఆర్థో ప్రాబ్లమ్స్కి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ క్లిప్స్ చికిత్స అనేది ఎంతవరకు అవసరం, దాంట్లో కొత్తదనాలు ఎలాంటివి చోటు చేసుకున్నాయి? చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. జనరల్గా క్లిప్స్ అనేవి మనం ఎప్పుడు వాడతాము, చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా కూడా మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, అలాగే పళ్ళు రావాల్సినంత ఎత్తు బయటికి రాకపోవడం కూడా, అలాగే పై పళ్ళు కింది పళ్ళు ఒకదానికోటి తాకుతూ పైన అంగడిని ఇంజూర్ చేయడం, ఇలా రకరకాల పళ్ళు వరుసలో ఉండే లోపాలని సరిచేయడానికే క్లిప్స్ అనే ట్రీట్మెంట్తో మనం వాటిని సరిచేస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ క్లిప్స్ అనేది మనం ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటి, ఈ క్లిప్స్ అనేవి కేవలం చిన్న బిడ్డలు, టీనేజ్ పిల్లలకి మాత్రమే చేయగలరు, ఏజ్ పెరిగిన తర్వాత ఒకవేళ ఇలాంటి లోపాలు సరిచేసుకోవాలన్నా సరిచేసుకోలేరు అనే ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. మూడోది ఏంటంటే ఆ క్లిప్పులు పెడితే మళ్ళీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది, ఎంత కష్టపడి చేయించుకున్నా మళ్ళీ సందు చేయడము, ఎత్తు పెరిగిపోవడము, ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ ఉంటాయని అపోహ ఇంకొకటి బలంగా నాటుకుపోయింది. నాలుగోది ఏంటి, క్లిప్పులు అంటే నల్లగా పెట్టుకుంటారు, సినిమాల్లో కూడా కామెడీ చేస్తుంటారు వాటితో కంచేశారని, ఇలా పెట్టుకుని కాలేజ్కి వెళ్ళడం కానీ ఆఫీస్కి వెళ్ళడం కానీ, ప్రత్యేకించి ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎవరైనా కూడా వాటిని పెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక 2 సంవత్సరాల వరకు ఫేస్ చేయవలసి వస్తుంది అనే భయాలు కొంతమందిలో నాటుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అపోహలు మాత్రమేనండి. క్లిప్స్ అంటే చాలా అడ్వాన్స్డ్గా, చాలా నాజుగ్గా, చాలా నైస్గా, చాలా త్వరగా కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా వచ్చాయి. దానికి అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. క్లిప్పుల ట్రీట్మెంట్ 2-3 సంవత్సరాలని భయపడాల్సిన అవసరం లేదు, కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోతూ ఉంది. అంటే 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు, కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. మూడోది పార్థ డెంటల్లో అసలు ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రీటైనర్ అనేది పేషెంట్ కంట్రోల్లోకి ఇస్తారు. కానీ పార్థ డెంటల్ తీసుకునే ప్రత్యేకమైన జాగ్రత్త ఏంటి, పేషెంట్ కంట్రోల్లోకి ఇవ్వకుండా ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది. తర్వాత ఏంటి, నల్లటి క్లిప్పులు మాత్రమే కాదండి, క్లిప్స్ ట్రీట్మెంట్లో ఉండే అద్భుతమైన అడ్వాన్స్మెంట్స్ ఏంటి, పంటి వెనకాతలు కూడా క్లిప్పులు అతికించి, పళ్ళ పైభాగంలో కాదు, పంటి వెనకాతలు కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు, లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. అలాగే పళ్ళ పైన పెట్టే నల్లటి క్లిప్పులు కాకుండా పంటి రంగులో కలిసిపోయే తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, సిరామిక్ క్లిప్స్, చాలా స్మూత్గా ఉంటాయి, పేషెంట్ దగ్గర నుంచి చూసినా కనపడడం, అలాగే పేషెంట్ నోట్లో కూడా అవి చాలా స్మూత్గా ఉండడం వల్ల వాళ్ళకు కూడా కంఫర్ట్ లెవెల్స్, క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వకుండానే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఏంటి, అసలు నోట్లో క్లిప్పులే పెట్టకుండా కేవలం సన్నటి ట్రేలు మాదిరి చేసి సెట్ సెట్స్గా డాక్టర్ గారు చెప్తారు, వాటిని వేసుకోవడం ద్వారా కూడా మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. అలాగే టైం తొందరగా పూర్తయిపోవాలి, ఒక 4-5 నెలలు త్వరగా ట్రీట్మెంట్ పూర్తవ్వాలన్నా కూడా దానికి కూడా ప్రత్యేకించి అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. సో క్లిప్స్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు 20, 30, 40 ఉండే వాళ్ళ దగ్గర వరకు కూడా క్లిప్స్ ట్రీట్మెంట్స్తో వాళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసుకోవచ్చు. మంచి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి అపోహలకు గురవద్దండి. చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇది, ఏమాత్రం ఇబ్బంది లేకుండా మన చిరునవ్వుని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకునే అవకాశం ఇది. దీపక్ గారు కాల్. దీపక్ గారు హలో. దీపక్ గారు హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నేను నా పేరు శ్రీపతి మేడం. ఓకే మేడం, అయితే వచ్చేసి నాకు కొంచెం పర్మనెంట్ అయితే కొంచెం హైట్ మేడం, మళ్ళీ గ్యాప్ ఉంది మేడం. ఓకే, దీపక్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల నుంచి.
ఓకే. సో దీపక్ పళ్ళు ఎత్తున్నాయి, సందులు ఉన్నాయి మీ కంప్లైంట్ కదా, నేను ఇందాకే చెప్పాను మా చాలా ఈజీగా సందుల్ని ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు, అందులో ఏమీ డౌట్ లేదు. అది కూడా 100% పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. క్లిప్పులు చికిత్స కాకపోతే స్మైల్ డిజైనింగ్ అనే సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది ట్రీట్మెంట్స్లో. రెండు పర్మనెంట్ ట్రీట్మెంట్సే. మంచిర్యాలలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారితో. డాక్టర్ గారితో నేరుగా మాట్లాడితే మీకు చాలా ఈజీగా మీ అపియరెన్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. చాలామంది ఇబ్బంది పడుతుంటారు సందుపళ్ళు ఎత్తుపళ్ళు ఉండడం వల్ల, ఉన్న వయసు కన్నా ఎక్కువ కనిపించడం, ప్రత్యేకించి కాన్ఫిడెన్స్ అనేది లో, చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. ఎందుకంటే చక్కగా నవ్వలేరు, వాళ్ళలో వాళ్ళకే తెలియకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఇన్బిల్ట్గా తయారైపోయి వాళ్ళు చేసే పని మీద కూడా ఫోకస్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ సమస్యను సాల్వ్ చేసుకోవడం చాలా సింపుల్. బెంగళూరు నుంచి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు, మేడం మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో. నెల రోజులు అయితే పళ్ళు కట్టించినాము. ఓకే సార్. అవి పైన పిచ్ చేసిన నొప్పి వస్తుంది మేడం. ఓకే. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? అవును మేడం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు సార్. ఆయన నొప్పి పుడుతూ ఉంది అంటే మీరు ఏం చేయాలంటే ఒక ఎక్స్రే తీసుకుని ఆహారం ఏమైనా ఇరుకుతుందా లేదా మీ బ్రషింగ్ టెక్నిక్ ఏమైనా రాంగ్ ఉందని ఒకసారి తెలుసుకోవడం మంచిది. మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే పళ్ళు కట్టించుకున్నారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగడం అనేది ఎప్పుడైనా మంచి పద్ధతి. ఒకవేళ మీకు అలా కాదు, సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే బెంగళూరులో పార్థ డెంటల్కి 11 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. దానికి ఫోన్ చేస్తే ఏదో ఒక మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ని కనెక్ట్ చేస్తారు. ఒకసారి వెళ్ళి ఒక ఓపీజీ తీసుకుని చెకప్ చేసుకోండి. నొప్పి రాదు సార్, బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది. అది హైట్ ఎక్కువ ఉండడమో, ఫుడ్ ఇరకడమో, మీరు పళ్ళు తుంకునే విధానం తెలియక ఆహారం అంతా పాచి పెరుగుపోయి నొప్పి పుట్టడమో ఏదో ఉంటుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. సిరిసిల్ల నుంచి అనిల్ గారు. అనిల్ గారు మేడం. అనిల్ గారు చెప్పండి. హలో మేడం, నాకు పిట్టు పిల్లలు ఉన్నాయండి. ఓకే. నాకు ఎప్పటికీ రైట్ సైడ్ పన్ను బాగా వస్తుంది మేడం ఎప్పటికీ. ఇలాంటి తిన్నా కూడా దాంట్లో ఎక్కువని ఇట్లా నొప్పి అనడం చాలా బాగా అవుతుంది మేడం. అది సార్ ఒకటి ఏంటంటే పిప్పి పళ్ళు అని మీరే చెప్తున్నారు. పిప్పి పన్ను అంటే అదేమి అంటే కలర్ మారిపోవడం కాదు సార్, బయట పన్ను కలర్ మారిపోవడం కాదు. పిప్పి పన్ను అనేది ప్రాపర్ ఇన్ఫెక్షన్, అది పళ్ళల్లో మీకు ఆ ఇన్ఫెక్షన్ అయింది, దానికనే మీకు పెయిన్ వస్తూ ఉంది. దానికనే పన్ను ఉన్నది మొత్తం తినేయడం వల్ల పళ్ళల్లో రంధ్రం అయింది, ఆ రంధ్రంలోనే మీరు తిన్న ఆహారం అంతా ఇరుకుతుంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి చికిత్సలు ఉన్నాయి సార్, అది మామూలు చేసేయచ్చు. మళ్ళీ మీ పళ్ళు తీయనవసరం లేదు, అదే పన్నుకి రూట్ కెనాల్ అనే చికిత్స చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఏ పన్ను అయితే మీరు నొప్పి పుడుతుంది అని చెప్తున్నారో ఆ పన్నుతోనే మళ్ళీ మీరు యథావిధిగా నమిలి తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి, కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ పిప్పి పళ్ళు అనే సమస్యనండి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇబ్బంది పడే సమస్య. మన శాశ్వత దంతాలని శాశ్వతంగా పోగొట్టుకునే సమస్య, నోరు దుర్వాసనతో బాధపడే సమస్య. ఇందాక కాలర్ చెప్పినట్టు బాగా నొప్పితోని, ఇబ్బందితోని, ఇన్ఫెక్షన్తోని మన డైలీ లైఫ్ని, డైలీ రొటీన్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య పిప్పి పళ్ళే. కానీ ఈ పిప్పి పళ్ళని మీరు సరైన టైంలో చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పిప్పి పళ్ళ చికిత్సలో కూడా ఇప్పుడు లేజర్ వాడుతున్నాం మేము, దానికి ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు. పార్థ డెంటల్ 77 బ్రాంచుల్లో కూడా ఎండోడాంటిస్టులు ఉన్నారు. పిప్పి పళ్ళకు చేసే చికిత్సల్లో కూడా లేజర్ వాడి చేస్తున్నాము. అలాగే ఈ ఫిల్లింగ్స్ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ వాడడం వల్ల మళ్ళీ పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ సోకకుండా పాకకుండా ఆపేయగలుగుతున్నాము. చూడండి, ప్రతి చికిత్సలోని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ప్రతి చికిత్సలోని పర్ఫెక్షన్ వచ్చింది. చాలా ఈజీగా మన సమస్యని ఎప్పుడు మొదలైతే అప్పుడే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే మీరు అది అడ్రస్ చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే సమస్య అనేది వెంటనే సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు వెళ్లకుండా అశ్రద్ధ చేస్తే నోట్లో పళ్ళన్నీ పాడవడంతో పాటు నోరు దుర్వాసన అనే భయంకరమైన సమస్యతో బాధపడవలసి ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ అంటే దాంట్లో కొంత పార్ట్ అండ్ పార్సెల్గా ఒక్కొక్కసారి దంతాలు తీసేయడం కూడా జరుగుతుంటుందని భయపడుతుంటారు. ఎందుకు అలా చేస్తారు, ఏంటి పర్ఫెక్ట్? అది స్మైల్ డిజైనింగ్ అనగానే చాలామంది భయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైనా పలు వరుసలో లోపాలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకుండే పళ్ళన్ని పీకేసి కొత్త పళ్ళు ఏవో బిగిస్తారు, కొత్తగా తయారు చేసి ల్యాబొరేటరీలో అవి పెడతారు, దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటున్నారు అనే అపోహకు చాలామంది లోనవుతున్నారు. అది 100% తప్పే. మీ నోట్లో ఉండే పళ్ళని తీయడం అనేది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు, ఎస్పెషల్లీ పార్థ డెంటల్లో అసలే జరగదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే కనుక
అడ్వాన్స్డ్ ఇన్ఫెక్షన్ ఉండి అసలు మనం ఏది ఏం చేయలేని పరిస్థితి ఉంటే అప్పుడు కూడా పేషెంట్ని అడిగి పేషెంట్ పర్మిషన్తో తీయడం అనేది జరుగుతుంది. తీసిన వెంటనే రీప్లేస్ చేసే అవకాశం కూడా 100% ఉంది. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? మన పలువరుసలో చాలా లోపాలు ఉంటాయి. పుట్టుకతో లోపాలు రావచ్చు, అలాగే మధ్యలో కూడా లోపాలు డెవలప్ కావచ్చు. కానీ స్మైల్ అనేది మన డే టు డే యాక్టివిటీస్ మన కాన్ఫిడెంట్గా చేసుకోవడానికి మనకిచ్చే బూస్టప్ మన స్మైల్ అనేది, అలాగే మన బ్యూటీని ఎన్హాన్స్ చేస్తే కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డప్ అవుతాయి. అలాంటి స్మైల్ కరెక్ట్గా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కాకపోతే చిన్న చిన్న లోపాలు, సపోజ్ కలర్, మన పళ్ళు తెల్లగా ఉండాలి కానీ నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పసుపచ్చ పళ్ళు ఉంటాయి కొంతమందికి. సిగరెట్లు కాల్చడం వల్ల, టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల పసుపచ్చగా కానీ ఎర్రగా కానీ మారిపోతుంటాయి. వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ స్మైల్ డిజైనింగ్ అనే పద్ధతితో, టూత్ వైట్నింగ్ అనే పద్ధతితో మనం పళ్ళను తెల్లగా మెరిపించుకోవచ్చు. కొంతమందికి యాక్సిడెంట్స్లో పళ్ళు సగానికి విరిగిపోతుంటాయి, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో వెంటనే కరెక్ట్ చేసుకోవాలి ముందర పళ్ళు. ఆ టైంలో కూడా స్మైల్ డిజైనింగ్ అనే అడ్వాన్స్డ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఆ సగం విరిగిపోయిన పళ్ళని నార్మల్కి తీసుకురావచ్చు, ఊడిపోయిన పళ్ళని వెంటనే 2 రోజుకి పెట్టచ్చు. అట్నుంచట్టే మీరు మళ్ళీ నార్మల్ అయిపోయిన పళ్ళు వరుసతో ఆఫీస్కి వెళ్ళి అంత చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయగలుగుతున్నాము. అలాగే కొంతమంది లేడీస్కి డెలివరీస్ తర్వాత, అంటే 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత, పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు జారినట్టు అవ్వడం, పళ్ళు ఎత్తు పెరగడం లాంటివి కనపడతాయి. వాళ్ళు ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలానే ఉండాలి అని ఇబ్బంది పడుతూ లైఫ్ గడుపుతుంటారు. కానీ డెఫినెట్గా అవసరం లేదు. అలా ఆ చిన్న చేంజ్ మొహంలో రావడం వల్ల మనకు బాగా ఏజ్ అయిపోయినట్టు, బాగా ఏజింగ్ వచ్చేసినట్టు బాధ భయపడుతూ ఉంటారు. అవసరం లేదండి వాటిని వెంటనే. అలాంటి సమస్యలు ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగినా మన స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్తో చక్కగా సందుల్ని క్లోజ్ చేసి యథావిధిగా మీరు యంగ్ 16లో ఎలా ఉన్నారో ఆఖరికి 30లో 40లో 50లో 60లో కూడా అలా పలువరుసని పెట్టుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఇది ప్రాపర్ పర్మనెంట్ ట్రీట్మెంటు. ఈ ట్రీట్మెంట్ చేయడానికి మీ పళ్ళ సైజ్ని షేప్ని కొంచెం ఆల్టర్ చేస్తాం తప్ప మీ పళ్ళని తీయడం అనేది డెఫినెట్గా జరగదు. భయపడద్దు. పద్దెంటల్లో ప్రత్యేకించి ఒక ఫెసిలిటీ ఉంది. అదేంటంటే ట్రీట్మెంట్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మేము రోజు చేసే కేసెస్, అవి చూడొచ్చు. కానీ ప్రత్యేకించి నాలో ఎలాంటి మార్పు వస్తుంది అని మీరు తెలుసుకోవాలన్నా కూడా డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారనేది ముందే కంప్యూటర్లో డిజైన్ చేసి మీకు చూపెడతారు. ఒకవేళ బెస్ట్ చేంజ్ మీలో కనపడుతుంది, మీరు ఏదైతే ఇబ్బందితో బాధపడుతున్నారో అది కరెక్ట్ అయిపోతుందని రియలైజ్ అయితే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దీనికి కూడా ప్రత్యేకమైన టీమ్ ఉంటారు, కాస్మెటిక్ డెంటిస్టులు, ల్యాబ్ అన్ని సపోర్ట్తో చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా మీ స్మైల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. బెంగళూరు నుంచి చందు గారు. చందు గారు, హలో. హలో చందు గారు, చెప్పండి. హలో మేడం, నాకు కొద్దిగా లేట్గా ఇది, ఐ మీన్ సారీ, కొంచెం క్లియర్గా చెప్పండి సార్. యూ కెన్ సే మీ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. లేదండి, నా పళ్ళు కొద్దిగా లేట్ గా ఊడిపోయినాయి, పాల పళ్ళు. ఓకే, రిప్లేస్ చేయడానికి ఏదైతే బెటర్ అంటారు, ప్లస్ ఎంత కాస్ట్ అయ్యి? ఓకే ఫైన్. చందు, మీ ఏజ్ ఎంత? 28 అండి. 28 సార్. ఫస్ట్ పాయింట్ ఏంటి, 28 వరకు పాల పళ్ళు ఉండిపోకూడదు. సో మీకు ఫస్ట్ లోపల శాశ్వత దంతాలు అంటే పర్మనెంట్ టీత్ అసలు ఫామ్ అయ్యి ఉండవు. ఒకవేళ ఫామ్ అయినా లోపల ఇరుక్కుపోయి ఉంటాయి. వాటిని ఒక్కసారి చూడాలి అవి ఏ పొజిషన్లో ఉన్నాయన్నది. రెండోది ఏంటంటే ఆ పాల పళ్ళ ప్లేస్లో వెంటనే మీరు పర్మనెంట్ టీత్ని ప్లేస్ చేసుకోవచ్చు. మీ ఏజ్కి 28కి ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇంప్లాంట్ అయితే ఎక్కడైతే మీకు పళ్ళు ల్యాకింగ్ ఉన్నాయో, ఎక్కడైతే పర్మనెంట్ టీత్ బయటికి రాలేదు, అక్కడంతా చక్కగా ఇంప్లాంట్స్ పెట్టేసి ఇమ్మీడియట్గా సెకండ్ డే కల్లా మీకు పర్మనెంట్ టీత్ ఇచ్చేస్తారు. దాంతో మీ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. ఇది చిన్నప్పుడే, వెన్ యూఆర్ ఇన్ 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సింది. అప్పుడు చాలా ఈజీగా మీ ప్రాబ్లం కరెక్ట్ అయిపోయేది. ఒక లోపల పళ్ళు ఏమైనా ఇరుక్కితే బయటకు తీసే అవకాశం ఉండేది. ఇప్పుడు యు ఆర్ ఆల్రెడీ 28, ఇప్పుడైతే పళ్ళు పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఇంకా నెగ్లెక్ట్ చేస్తే సమస్య ఇంకా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. సో బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. బెంగళూరులో 11 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142-00 అనే నెంబర్. ఆ నెంబర్ అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. ఓపీజీ అని ఎక్స్రే చెప్తారు, ఫుల్ మౌత్ ఎక్స్రే. అది చూడడం వల్ల మీ కేసు బాగా క్లారిటీ వస్తుంది, వెంటనే ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. కాస్ట్ అనేది చూడకుండా చెప్పడం కష్టం సార్, అక్కడ డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు. నుంచి రాకేష్ గారు వెయిట్ చేస్తున్నారు. రాకేష్ గారు, రాకేష్ గారు మీకు వస్తున్నాడు. హలో, హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
గుడ్ ఆఫ్టర్నూన్ రాకేష్, చెప్పండి. మేడం, యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు నాకు కొద్దిగా నైట్ లో యాక్సిడెంట్, అంటే యాక్సిడెంట్ మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే కింద పడిపోయాను, రన్నింగ్ పరిగెత్తుకుంటే. సో నాకు ముందు పన్ను ఒకటి ఎల్లిపోయి కొంచెం ఎల్లో కలర్ లో మారిపోయింది, కొద్ది విరిగిపోయింది, అది ఎల్లో కలర్ లో మారిపోయింది. ఇప్పుడు అది దీనించడం మంచిది అంటారా, లేకుంటే దాన్ని ఏమన్నా రీప్లేస్మెంట్ చేయడం? రాకేష్, పన్ను ఎప్పుడు గట్టిగా ఉన్నంత వరకు తీయడం అనే ఆప్షన్ ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా వీలైనంత వరకు మన పర్మనెంట్ టీత్ని మనం కాపాడుకోవడానికే ప్రయత్నించాలి. దానికి వీలైనంత మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు పన్ను కేవలం కలర్ మారింది మాత్రమే, దానికి పన్ను తీయాల్సిన అవసరం లేదు. ఆ పన్ను లోపట నుంచి దెబ్బ తగిలిన పన్ను కాబట్టి ఆల్రెడీ కొంత ఇన్ఫెక్టెడ్ ఉంటుంది. లోపట పన్ను వేరు దగ్గర నుంచి దాన్ని క్లీన్ చేసి పైన ఒక క్యాపింగ్ చేసుకుంటే నార్మల్గా కనపడుతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ క్యాపింగ్ ఏంటంటే జిర్కోనియం అనే మెటీరియల్ చేస్తున్నాం, అందులో కూడా స్టేజెస్ వచ్చాయండి. ఇదివరకు ఒకే మెటీరియల్ మనకి అవైలబిలిటీలో ఉంటే, ఇప్పుడు అందులో కూడా గ్రేడ్స్ వచ్చి బెస్ట్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీ ఇంట్లో వాళ్ళకి ఆఖరికి మీరు కూడా అర్థంలో చూసుకుంటే ఏది ట్రీట్మెంట్ అయిన పన్ను, ఏది నార్మల్ పన్ను అని గుర్తించలేనంత న్యాచురల్గా ఆ క్యాప్స్ని పెట్టగలుగుతున్నాం. దాని ప్రత్యేకతే అది, ఆ జిర్కోనియం అనే మెటీరియల్ ప్రత్యేకతే అది. సో మీరు అసలు పన్ను తీయించుకునే ప్రయత్నం చేయకండి. హైదరాబాద్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి మనకి. ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి, డాక్టర్ గారు మీకు చెప్తారు, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఏమి ఇబ్బంది లేదు, చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటుంది. ఏదైతే ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారో అది నార్మల్ అయిపోతుంది 100% కూడా. బాబు గారు కాల్. బాబు గారు, అవునండి, నమస్తే అండి. బాబు గారు నమస్తే, చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. హలో, నాకు దవడ పళ్ళు పుచ్చిపోయి పీకింగ్ చేసుకున్నానండి. ఓకే ఓకే, చెప్పండి. అది అది రూట్ వేస్తున్నారు కదా ఇప్పుడు, అవును, అవి మొత్తం 3-4 క్లీన్ చేసుకున్నాను. అవి నాది 41 కదండి, ఇప్పుడు అవుతుందా? డెఫినెట్ గా సార్, ఇంప్లాంట్స్ డెఫినెట్ గా 41 కాదు సార్, 90 వాళ్ళకి కూడా అవుతుంది అది. అందుకే ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఏంటంటే ఈ రూట్ ఫామ్ అది ఐరన్ కాదు సార్, అది టైటానియం అనే బెస్ట్ మెటీరియల్. ఈ టైటానియం ఉండే గొప్పతనం ఏంటంటే మన శరీరం 100% దాన్ని పట్టుకుంటుంది, యాక్సెప్ట్ చేసి మన బోన్తో కలిసిపోయే గొప్ప లక్షణం ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అందుకే ఆ మెటీరియల్ని వాడడం అనేది జరుగుతుంది. అది మన పంటి వేరుకు బదులుగా ఒక రూట్ ఫామ్ అనమాట. అది దాని లోపల ఎముకలోకి పెట్టేసి పైన పళ్ళు పెట్టేస్తారు. ఇబ్బంది ఏం లేదు బాబు గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలీదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000 నెంబర్, దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి. మీకు వేయచ్చు. 41 ఈజ్ నాట్ ఏ బిగ్ ఏజ్, అది జస్ట్ మిడిల్ ఏజ్ కింద కూడా కన్సిడర్ చేయట్లేదు. నవ్ ఏ డేస్ని యంగ్స్టర్ యంగ్ ఏజ్ కిందే కన్సిడర్ చేస్తారు. అది మీకు చాలా ఈజీగా వేస్తారు, మీరు బాగా వేయించుకుంటారు కూడా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సింపుల్ కూడా, నోట్లో జస్ట్ ఇన్సర్ట్ చేస్తారంతే, ఒక చుక్క నెత్తురు కూడా రాదు, ఒక కుట్టు కూడా పడదు, మీకు ఎటువంటి వాపు ఉండదు. ఈ ఇంప్లాంట్తో పళ్ళు పెట్టించుకోవడానికి అసలు మీరు లీవ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండానే చాలా సునాయాసంగా ఈ రూట్ ఫామ్ను పెట్టి పైన పళ్ళు పెట్టడం లాంటివి జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదు, కంఫర్టబుల్గా వెళ్ళి పెట్టించుకోండి. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అని అంటుంటారండి, అంటే మొత్తం పళ్ళు ఇంప్లాంట్స్తో పెట్టడం అనేది ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తారు? ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ఫుల్ మౌత్ అవాయిడ్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. ప్రతిసారి కూడా ఏంటంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలతోనే మన నోట్లో ఉండే పళ్ళు పోకుండా మనం పూర్తిగా ఆపేయవచ్చు. చాలాసార్లు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను ఆ విషయాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరికైనా కూడా పళ్ళు మినిమం పళ్ళు పోయే లక్షణాలు ఎప్పుడు ఉంటాయండి? ఒకటి, చిగుళ్ళ వ్యాధులు ఉంటే, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే మన పళ్ళని డెఫినెట్గా పోగొట్టుకుంటాం చిన్న వయసులోనే. రెండోది పిప్పి పళ్ళు, ఇందాక కాలర్ చెప్పినట్టు పిప్పి పళ్ళ వల్ల మన శాశ్వత దంతాలు పోగొట్టుకుంటాము, లేదా యాక్సిడెంట్స్, లేకపోతే వృద్ధాప్యం, బాగా ఏజ్ పైపడిన వాళ్ళకి పళ్ళు కదలడం లాంటివి జరుగుతాయి. ఇందులో కూడా మన చేతుల్లో ఉండి చిగుళ్ళ జబ్బులు పిప్పి పళ్ళని మనం ముందే గ్రహించి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు మన పళ్ళు పోకుండా ఉండకుండా ఆపేయవచ్చు. కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా కూడా ఆపేయవచ్చు. కానీ చేయవలసిందల్లా ఏంటి, చాలామంది చూడండి చిగుళ్ళలో రక్తం కారుతుంటుంది, బ్రష్ చేస్తే రక్తం కారుతుంది, చిగుళ్ళకి చీమ్ పడతాయి, చిగుళ్ళు వాచి ఉంటాయి, వాళ్ళకి తెలియకుండానే మధ్యాహ్నానికి స్మెల్ వస్తుంటుంది. ఇలాంటి కండిషన్ కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ గమ్ ట్రీట్మెంట్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి, లేజర్ వాడి చేస్తాము. అలాగే చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ని చూస్ చేయడం జరుగుతుంది. అది చేయించుకున్నారనుకోండి, ఆ సమస్య అక్కడితోనే ఆగిపోతుంది. 100% చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఆపేయవచ్చు, నోరు దుర్వాసన ఆపేయవచ్చు, తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేవి లోపల శరీరంలోకి పాకకుండా ఆపచ్చు,
పళ్ళ జీవిత కాలాన్ని పెంచొచ్చు, పళ్ళని గట్టిపరచొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ గమ్ ట్రీట్మెంట్స్. కానీ ఎవరు కూడా ఈ లక్షణాలు కనిపించిన డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు అంటే పెయిన్ లేకపోవడం వల్ల. సో ఈ కొంచెం ఈ కేర్ తీసుకుని డాక్టర్ని విజిట్ చేయండి, డెఫినెట్గా మీకు పళ్ళు ఊడిపోకుండా మనం ఆపచ్చు. అలాగే పిప్పి పళ్ళ గురించి ఇందాక చెప్పాను, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా యాక్సిడెంట్స్ కానీ వృద్ధాప్యం కానీ మన చేతుల్లో లేనిది. ఒకవేళ అలాంటి కండిషన్స్లో కనుక మన నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాలు ఉన్నా, ఒకటి రెండు పళ్ళు కదులుతున్నా, ఒకటి రెండు పళ్ళు విరిగిపోయినా, ఒకటి నాలుగైదు పళ్ళు పిప్పి పళ్ళతో తీయించుకున్నా, ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయగలుగుతున్నాము. ఫిక్స్డ్ పళ్ళు అనేవి, ఇన్ ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు అనేవి మన న్యాచురల్ టీత్ ఎలా పనిచేస్తాయో 100% అలానే పనిచేస్తాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మీరు అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు, హెల్దీగా ఉండొచ్చు, స్పష్టంగా మాట్లాడచ్చు, అలాగే ఎదుటి మనిషి గుర్తించినంత అందంగా న్యాచురల్గా పెట్టచ్చు. కానీ ఇంప్లాంట్స్ అనే దాన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, మన ఈ మామూలు బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టాలనుకోండి, మన నోట్లో ఉండే హెల్దీ టీత్ ఉండి ముందు వెనక ఉంటే వాటి సపోర్ట్తో పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు దంతాలు ఉంటాయి, వెనకాతల పళ్ళు ఉండవు. అలాంటి కండిషన్స్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక అక్కడ చక్కగా అసలు మనకి వెనకాతల పళ్ళు ఉన్నాయా లేదా అని ఏమాత్రం కండిషన్స్ లేకుండా ఎక్కడైనా కూడా ఈ రూట్ ఫార్మ్స్ పెట్టేసి పళ్ళను పెట్టేయచ్చు. ప్రాక్టికల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే పళ్ళను నాటడం, అది అంటే తిరిగి మనం సృష్టిస్తున్నాం మళ్ళీ అవే న్యాచురల్ టీత్ని. సో అంత ఈజీగా ఉంది. పళ్ళు చిగురులోంచి ముడిచినట్టు ఉంటాయి కాబట్టి పేషెంట్కి కూడా చాలా కంఫర్ట్ లెవెల్స్, అంటే పళ్ళు పెట్టుకున్నారు అనే ఇబ్బంది లేకుండా హ్యాపీగా నమిలి తింటారు. ఎముకలోంచి వేస్తాం కాబట్టి మన దవడ ఎముకలు అరిగిపోకుండా కూడా ఈ రూట్ ఫార్మ్స్ బోన్ని సపోర్ట్ చేస్తాయి. సో ఇలా మనకు అన్ని విధాల హెల్దీ ప్రొసీజర్ కాబట్టి ఇంప్లాంట్స్ని చాలామంది అడుగుతున్నారు. మేము కూడా ఎక్కువగా చేయడానికి, ఇప్పుడు ఎక్కువగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ మీద ఫోకస్ చేయడానికి, ఇంప్లాంట్స్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి, ఎందుకంటే ఈజ్ ఎక్కువగా ఉంది, అలాగే నోట్లో పళ్ళన్నీ పెట్టినా కూడా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా చక్కగా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. 41 ఇయర్స్ కాదు, 19 ఇయర్స్ దాటిన తర్వాత దగ్గర నుంచి 90 ఏళ్ల వరకు ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు ఇంప్లాంట్ సహాయంతో. దీనిలో ఎలాంటి కండిషన్స్ లేవు, చాలా ఈజీగా పెట్టచ్చు. 65 సంవత్సరాల పెద్దవాళ్ళందరూ కూడా పళ్ళ సెట్లు తీసేసి ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు ఇప్పుడు పెట్టించుకుంటున్నారు. రోజు చేసే కేసెస్ అవి. అంత పెద్దవాళ్ళు కూడా అంత కంఫర్టబుల్గా పెట్టించుకుంటున్నారంటే ఆ ప్రొసీజర్లో ఉన్న ఈజీనెస్ అది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చిన్న ఒక డ్రాప్ వస్తుంది అంతే బ్లడ్, ఇలా జస్ట్ ఇలా గుచ్చినప్పుడు చిమ్ముతుంది అంతే. అంత ఈజీగా ఉంటుంది, వాపు ఉండదు, నొప్పి ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోగలుగుతున్నారు. మేము కూడా పెట్టగలుగుతున్నాం. గురించి పెట్టించుకోవడానికి అంటే ఇలాంటి ట్రీట్మెంట్ల గురించి కొంచెం భయం ఉంటే, అండ్ కాస్ట్ వైజ్గా కూడా అఫోర్డబిలిటీ గురించి కూడా భయపడుతున్నారు. ఇంప్లాంట్ అనగానే బాగా ఖర్చుతో కూడుకున్నది అని వాళ్ళకేం చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు పద్దెంటల్లో ఇంకొకటి ఏంటంటే, పద్దెంటల్ మెయిన్స్లోగానే ఆధునిక దంత వైద్యం అందరికీ అందుబాటులో అనేది మెయిన్ సెంట్రల్ ఐడియా. అన్ని ట్రీట్మెంట్స్ కూడా కాంపిటేటివ్ కాస్ట్కి, ఎకానమీ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది స్పెషలిస్ట్లతో. అది ప్రత్యేకత, పద్దెంటల్ స్పెషాలిటీయే అది. అంత అది కూడా ఎకానమీ కాస్ట్లో మేము ప్రొవైడ్ చేసిన మంచి స్పెషాలిటీ ట్రీట్మెంట్ని, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ని ఆ ఎకానమీ కాస్ట్ కూడా పే చేయలేని పరిస్థితులు చాలామందికి ఉండేవి ఒకప్పుడు. కానీ ఈరోజు పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ని చేయించుకోగలుగుతున్నారు. అంటే మేము చేసిన ప్రత్యేకమైన ఏర్పాట్ల వల్లే. అదేంటంటే వాళ్ళ ఫీజుని వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, ఒక్కసారి పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాకిన్ అయిన ప్రతి పేషెంటు కూడా వెనక్కి వెళ్లకుండా వెంటనే అదే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటున్నారు. అది ఎందుకంటే ఫీజు మొత్తం వాళ్ళ జోబులో ఉండాల్సిన అవసరం లేదండి. సపోజ్ ఫీజు 10,000 అయింది అనుకోండి, 10,000 వాళ్ళ జోబులో ఉన్నా లేకపోయినా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ని సమస్య మొదలైనప్పుడే చేయించుకోగలుగుతున్నారంటే ఆ 10,000ని వాళ్ళు 10 నెలల్లో 12 నెలల్లో పే చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. అందుకనే చేయించుకోగలుగుతున్నారు. పద్దెంటల 77-78 బ్రాంచుల్లో కూడా ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఉంది. బజాజ్తో కలిసి చేస్తున్నాం అది. అది లోన్ ఇవ్వడం అనేది మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు కానీ 18 నెలలు 16 నెలలు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ లోన్ మీరు శాంక్షన్ చేయించుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, పార్లమెంటల్ ఫ్రంట్ ఆఫీస్లోనే మీకు ఈ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమీ ఇబ్బంది లేకుండా, ఇంట్రెస్ట్ లేని లోన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. ఇందులో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈఎంఐ ఫెసిలిటీలో డౌన్ పేమెంట్ ఉంటే దానికన్నా మంచి ఆప్షన్ ఏంటంటే, అసలు డౌన్ పేమెంట్ కూడా లేకుండా 1 రూపాయి స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మొట్టమొదటిసారి భారతదేశంలోనే. 1 రూపాయి అంటే 1 రూపాయి కట్టి లాగిన్ అయిపోయి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించేసుకోవచ్చు, తర్వాత మీ ఫీజు మొత్తాన్ని 8 నెలల పాటు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు.
అంటే అంత కంఫర్టబుల్గా సమస్యలను సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరు కూడా ఫీజు అనే దాని గురించి భయపడకుండా ఉండాలనే, మంచి వైద్యం అందరికీ అందించాలనే ఈ మంచి స్కీమ్స్ని, ఈ లోన్ ఇచ్చే ఫెసిలిటీని ప్రత్యేకించి పార్ద రెంటల్ బాగా ఫోకస్ చేసి అందుబాటులోకి తేవడం అనేది జరిగింది. ఒకవేళ ఎవరైనా బ్రాంచెస్లో ఈ ఫెసిలిటీ ఉంది అండ్ అన్ని బ్రాంచెస్లో స్పెషలిస్ట్లు అవైలబుల్ అంటారు. అవునండి, ఎస్ డెఫినెట్గా ఎస్, ఎందుకంటే అన్ని బ్రాంచెస్లో కూడా. ఇంకొకటి ఏంటి, వైద్య రంగంలోని డెఫినెట్గా 60-65% వరకే మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. పార్దరంటలో 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము అంటే టీమ్ వర్క్, స్పెషలిస్ట్, స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఏ సమస్యకి సంబంధించి, ఇందాక నుంచి మనం చాలా సమస్యలు డిస్కస్ చేసుకున్నాం, అన్ని సమస్యలకి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. చిగుళ్ళు అంటే పెరిడాంటిస్టులు ఉంటారు, పిప్పి పళ్ళు అంటే ఎండోడాంటిస్టులు ఉంటారు, ఇంప్లాంట్ అంటే ట్రైన్డ్ ఇంప్లాంటాలజిస్టులు ఉంటారు, అలా పిల్లలు అంటే పిడోడాంటిస్టులు ఉంటారు, క్లిప్పులు అంటే ఆర్థోడాంటిస్టులు ఉంటారు. ఇలా మీ సమస్యని అడ్రస్ చేస్తూ స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్ల, ఒక్క సమస్యని 4-5 స్పెషలిస్టులు కలిసి టీమ్ వర్క్ చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ మేమే ఇవ్వగలుగుతున్నాము, పేషెంట్లు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అవ్వగలుగుతున్నాము. డెఫినెట్గా ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో కొంతసేపే మాట్లాడగలరు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142-00-00 నెంబర్. ఆ నెంబర్లోనే స్పెషలిస్ట్ అవైలబిలిటీలో ఉంటారు, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అక్కడ కాల్ చేసి ఆవిడని అడగచ్చు. లేదా మీకు అపాయింట్మెంట్ కావాలన్నా 77 బ్రాంచెస్ని కనెక్ట్ చేసి దాని నెంబరే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటున్నా దానికి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి, స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు అవసరం, క్లిప్పుల చికిత్స, ఈ బ్రేసెస్ అనేవి నవేడేసి ఎంత తేలిగ్గా ఈజీగా ఎంత తక్కువ టైంలో పెట్టి సెట్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలా. వెల్కమ్.